शोभा चैनल को स्वागत पेलीकूतर की गाजुल तो रेडीमेड जड़ तैयार चूपा दी कावल वस्तु रे डजन गाजुल रे मीटर् रिब्बन सूदीदार कुछलु इला कुंदन यानी अट्ला रोजा पुल अभी डेकोरेट कत्तेर इला गाजु को रिबन जॉइंट चेसी रेंडु हुक्कुल कुट्टुकोवाली ई रिबन नु इला पिन्न वेसी దిండు మీద దిండుకు సెట్ చేసుకోవాలి మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదంటే ఎవరైనా పట్టుకోంటే కుట్టొచ్చు ఇప్పుడు ఈ గాజులు కుట్టేది చూపిస్తాను ఫస్ట్ ఒక గాజుకు జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు రెండో గాజు రిబ్బన్ లోకి ఎక్కించుకొని ఫస్ట్ గాజులో నుంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక मल्ला रिबन मल्ला रेंडो गाजुलो नुंची इला तीसुकोवाली इदे विधंगा अन्नी गाजुलु कुट्टुकोवाली नेनु इप्पुडु मल्टी कलर गाजुलु इप्पुडु नेनु मल्टी कलर गाजुलु तीसुकुन्नानु मीरु इला मल्टी कलर गाजुलतो अयिना चेसुकोवच्चु लेकंटे सिंगल गोल्ड कलर गानी सिल्वर कलर गानी लेंटे स्टोन वच्चिन गाजुलतो अयिना పెళ్ళికూతురికి జడకు ముక్కాల్ మీటర్ పొడుగు అవసరం అవుతుంది ఇంకా చిన్న పిల్లలకైతే మీకు ఎంత పొడుగు కావాలనో అంత పొడుగు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గాజులు ఇట్లా అల్లేది ముక్కాల్ మీటర్ పొడుగు వచ్చేంత వరకు అల్లుకోవాలి అల్లుకున్న తర్వాత మళ్ళా దానికి కింద కుచ్చులు జాయిన్ చేసి కుందన్స్ లేదంటే బ్లౌజులకు పెట్టే రెడీమేడ్ పీసెస్ వస్తాయి కదా అవైనా గాని సెట్ చేసుకుంటే మీకు ఇష్టం వచ్చినట్లు గ్రాండ్ గా డెకరేట్ చేసుకోవచ్చు ఇట్లా రెడీ చేసి పెట్టుకొని ఉంటే జడ పెళ్ళికూతురికి వేసేదానికి త్వరగా అవుతుంది ఇదంతా పెళ్ళికూతురికి జడ వేసి జడ మీదకు ఇది ఈ జడ పెట్టి దారం కట్టేసేది పైన పూలు పెట్టుకుంటే పెళ్ళికూతురికి పెళ్ళికూతురుకి గాని చిన్న పిల్లలకు గాని బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది వరలక్ష్మి వ్రతము అట్లా పూజలప్పుడు కలశాలకు కూడా ఇలా కొత్త గాజులు తెచ్చుకొని తయారు చేసి అమ్మవారికి పెడితే చాలా మంచిది చూసేదానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది లెంగ్త్ 3/4 మీటర్ వచ్చింది దాని తర్వాత ఈ చివర ఉన్న గాజుకున్న రిబ్బన్ ఇలా పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి దీనిని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళా రిబ్బన్ ను ఇలా పెట్టి ఈ పైన మళ్ళా సూదితో దారం తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి దీనికి ఇలా మూడు దగ్గరల రెండు పక్కల మొల్తాడ్ దారము పెట్టుకో కుట్టుకోవాలి కింద ఇలా కుచ్చులు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాంగిల్ జడ రెడీ అయినట్లు
పెళ్ళికూతురు की జడల్లి ఆ పైన హుక్కులు తగిలిచేసి ఈ థ్రెడ్స్ అన్ని కట్టేసి ఆ పైన పూలు పెట్టుకుంటే అలంకరణ పూర్తయినట్లు ఇలాగే సింగల్ గా అన్న మీరు పెట్టుకోవచ్చు లేదు మీకు ఇంకా గ్రాండ్ గా కావాలా అనుకుంటే ఇట్లా కుందన్స్ అన్న స్టిక్ చేసుకోవచ్చు ఇట్లా రెడీమేడ్ రోజా పూలు బజార్లో దొరుకుతాయి ఇవి తెచ్చి ఇలా దీని మీద జాయిన్ చేసుకుంటే జడ ఇంకా బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది పైనకు ఏదైనా మోడల్ గా పూలు కట్టి పెడితే బాగుంటుంది మా వీడియోలోనే వేరే స్పైరల్ వేణి మేకింగ్ అని క్రాస్ కట్ వేణి మేకింగ్ అని వేరే మోడల్స్ లో నేను పెట్టినాను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అవి కూడా నేర్చుకొని ఆ రకంగా పెళ్లి కూతురికి పెట్టుకోండి బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ను థాంక్యూ ఫ్రెండ్స్।